Good morning students, this is Prasanna working as a statistics lecturer in Sir CRR College for Women, Eluru. Now I am going to discuss about unit 3 hypothesis testing and our topic is problems. First problem, the heights of 10 males of a given locality found to be 70, 67, 62, 68, 61, 68, 70, 64, 66 inches. Is it reasonable to believe that the average height is greater than 64 inches? Test at 1% level of significance, assuming that from 9 degrees of freedom is 1.83 antunnaru. Ante ikkada em cheptunnaru ante namma oka locality lo 10 members males unnaru. వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ అనేది మనకి ఇంత ఇంచెస్ ఉంది అని చెప్పి మనకి డేటాలో ఇచ్చాడు. సో అయితే కండిషన్ ఏంటి అంటే యావరేజ్ హైట్ ఈజ్ గ్రేటర్ దాన్ 64 అంటున్నారు. అయితే 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టెస్ట్ చేయమంటున్నారు. అండ్ అలాగే ఏంటంటే మనకి 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర మనకి టేబులేటెడ్ వాల్యూ అనేది మనకి ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే మనం ప్రాబ్లం సొల్యూషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ n ఈక్వల్ టు 10 అని నోట్ చేసుకున్నా. ఇది ఎందుకు నోట్ చేసుకున్నానంటే ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో నేను అందుకనే n ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే హైట్స్ ఆఫ్ 10 మేల్స్ ఆర్ అని చెప్పి మనం ఒక టేబుల్ తీసుకుంటున్నాం. ఈ టేబుల్లో మనకి ఏం తెలియదమ్మా, ఓన్లీ శాంపుల్ అబ్జర్వేషన్స్ మాత్రమే తెలుసు. ఆ అబ్జర్వేషన్స్ని ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పేసి ఆ అబ్జర్వేషన్స్ అని నేను నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే వీటి ఇప్పుడు తీసుకున్న శాంపుల్ అబ్జర్వేషన్స్ అన్నీ టోటల్ చేస్తే ఫైనల్గా నాకు వచ్చే వాల్యూ ఎంత, సమ్మేషన్ ఎక్స్ఐ ఈక్వల్ టు 660 అనేది నాకు వచ్చింది. సో దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే మీన్ ఎక్స్ బార్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ బార్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే మీన్కి ఒక ఫార్ములా ఉందమ్మా, అదేంటి అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ఐ బై ఎన్ ఆర్ 1/n సమ్మేషన్ ఎక్స్ఐ అని కూడా నోట్ చేసుకోవచ్చు. సో సమ్మేషన్ ఎక్స్ఐ అంటే నాకు ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 660 అనేది వచ్చింది. సో 660 డివైడెడ్ బై శాంపుల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి కాబట్టి నేను నోట్ చేసుకున్నాను. ఇది మనకు మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నాకు ఫైనల్గా వచ్చే వాల్యూ ఎంత, 66. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 66 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ బార్ వాల్యూస్ అని నేను ఈ విధంగా నోట్ చేసుకున్నాను. ఎక్స్ బార్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకున్న శాంపుల్ అబ్జర్వేషన్స్ అన్నిటికీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, చేంజ్ అనేది ఏముండదు. ప్రతి అబ్జర్వేషన్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ అనేది ఎక్స్ బార్ వాల్యూస్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఏం చేస్తున్నాము అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఎక్స్ఐ అంటే మనకి ఇదమ్మా, అలాగే ఎక్స్ బార్ అంటే ఇది. సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే 70 మైనస్ 66 ఈక్వల్ టు 4, 67 మైనస్ 66 ఈక్వల్ టు 1, 62 మైనస్ 66 ఈక్వల్ టు మైనస్ 4, 68 మైనస్ 66 ఈక్వల్ టు 2, 61 మైనస్ 66 ఈక్వల్ టు మైనస్ 5, 68 మైనస్ 66 ఈక్వల్ టు 2, 70 మైనస్ 66 ఈక్వల్ టు 4, 64 మైనస్ 66 ఈక్వల్ టు మైనస్ 2, 64 మైనస్ 66 ఈక్వల్ టు మైనస్ 2, 66 మైనస్ 66 ఈక్వల్ టు 0. సో నాకు ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ వచ్చినాయి. సో దీని నుండి నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ని ఫైండ్ చేయాలి. సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ తీసుకున్న వాల్యూస్ అన్ని స్క్వేర్ చేస్తే సరిపోద్ది కదా. సో 4² = 16, 1² = 1, -4² = 16, 2² = 4, -5² = 25, 2² = 4, 4² = 16, -2² = 4, -2² = 4, 0ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. సో ఇప్పుడు నేను ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ అన్ని ఫైండ్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే సమ్మేషన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, దట్ మీన్స్ ఇవన్నీ టోటల్ చేయాలి. ఇవన్నీ టోటల్ చేస్తే నాకు ఎంత వచ్చిందమ్మా, సమ్మేషన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 90 అనేది వచ్చింది.
सो समेशन एक्स आई माइनस एक्स बार होल स्क्वेयर वैल्यू वच्चिंदि काबट्टि ऑलरेडी मीन कैलकुलेट चेसाम नेक्स्ट वेरियंस कैलकुलेट चेयालि वेरियंस एस स्क्वेयर इक्वल टू 1 बाय एन माइनस वन समेशन एक्स आई माइनस एक्स बार होल स्क्वेयर सो इक्कड नाकु ई वैल्यूस अन्नी तेलुसम्मा n వాల్యూ తెలుసు అలాగే సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూ తెలుసు ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసాం మనం 90 అనేది వచ్చింది సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే 1 బై 10 మైనస్ 1 సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ 10 మైనస్ 1 ఈక్వల్ టు 9 కాబట్టి 1 బై 9 ఇంటూ 90 సో మనకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేస్తే నాకు ఫైనల్ గా s స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 10 అనేది వచ్చింది సో వేరియన్స్ వాల్యూ s స్క్వేర్ ఈక్వల్ టు 10 వచ్చింది सो नेक्स्ट एम చేస్తున్నాను అంటే నల్ హైపోథెసిస్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఎలా తీసుకుంటున్నాము అనేది చూడాలి నల్ హైపోథెసిస్ దీన్ని మనం ఎలా డినోట్ చేస్తున్నాము అంటే h0 తోటి డినోట్ చేస్తాం దీన్ని నేను ఎలా తీసుకుంటున్నాను అంటే యావరేజ్ హైట్ ఇస్ ఈక్వల్ టు 64 ఇంచెస్ అని తీసుకుంటున్నాను సో దీన్ని విత్ నోటేషన్స్ ఎలా రాసుకుంటున్నాము అంటే దట్ ఇస్ h0 మ్యాప్స్ మ్యూ ఈక్వల్ టు 64 ఇక్కడ ఉన్న నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను నెక్స్ట్ దీని తర్వాత ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని ఫైండ్ చేయాలి ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని h1 తోటి నోట్ చేస్తారు సో h1 మ్యాప్స్ మ్యూ గ్రేటర్ దన్ 64 అన్నారు అంటే యావరేజ్ హైట్ ఇస్ గ్రేటర్ దన్ 64 ఇంచెస్ సో నెక్స్ట్ ఇక్కడ వరకు మనం నల్ హైపోథెసిస్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే टेस्ट स्टैटिस्टिक्स फाइंड चेयाली चूँक टेस्ट स्टैटिस्टिक्स फॉर नल हाइपोथेसिस इज अंटुन्नाडु सो टेस्ट स्टैटिस्टिक्स मन फाइंड चेयाली अंटे मन को फार्मूला कावाली ऑलरेडी मन प्रीवियस क्लासेस लो टेस्ट स्टैटिस्टिक्स के फार्मूला यूज चेसुकुन्नाम टी इक्वल टू एक्स बार माइनस म्यू बाय एस बाय रूट एन अनि तीसुकुन्नाम सो इकड़ा वाल्यूस अन्नी नाकु ऑलरेडी नाकु तेलुसम्मा सो ई वाल्यूस अभी क्यालकुलेट चेसुकुंटे चूडंडि एक्स बार वाल्यू मीन वाल्यू नाकु एंत वच्चिंदि 66 वच्चिंदि सो अलागे म्यू म्यू नि इक्कड नल हाइपोथेसिस लो ऑलरेडी मनं तीसुकुन्नाम एं तीसुकुन्नाम h0 मैक्स म्यू ईक्वल टू 64 अनि सो म्यू वाल्यू एंत मनकि इक्कड 64 इक्कड s ईक्वल टू वेरियंस वाल्यू s स्क्वेर ईक्वल टू 10 अनि मनं फाइंड चेसां कदम्मा सो s स्क्वेर ईक्वल टू 10 अंटुन्नाम काबट्टि s ईक्वल टू रूट टू 10 सो रूट 10 वाल्यू एंत मनकु 3.1622 डिवाइडेड बाय रूट 10 एन ऑब्जर्वेशन्स अंटున్నాం కాబట్టి 10 అని తీసుకుంటాం నెక్స్ట్ అలాగే 66 మైనస్ 64 ఈక్వల్ టు 2 బై సేమ్ యాస్ ఇట్ ఇస్ గా వాల్యూస్ అన్ని నోట్ చేసుకుందాం ఇక్కడ రూట్ 10 వాల్యూ ఎంత అని చెప్పానమ్మా 3.1622 ఇవి మొత్తం క్యాన్సిల్ అయిపోయిన ఫైనల్ గా వచ్చే వాల్యూ ఎంతమ్మా 2 t is equal to 2 అనేది వచ్చింది సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా నాకు క్యాలిక్యులేటెడ్ t వాల్యూ ఈక్వల్ టు 2 అనేది వచ్చింది సో నెక్స్ట్ అలాగే టేబులేటెడ్ వాల్యూ ఎట్ t అంటున్నారు అంటే టేబులేటెడ్ t వాల్యూ ఎట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విత్ 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ అంటున్నారు అంటే ఇది మనకి ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చారమ్మా టేబులేటెడ్ వాల్యూ 1.83 అని సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే therefore t calculated value greater than t tabulated value antunnaru ante since calculated value t is greater than tabulated value then we reject the null hypothesis antunnaru ikkada entante namma manam calculated value ni tabulated value ni manam compare cheskune appudu calculated value ni tabulated value ni compare chese appudu ఏం చేయాలి అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ లెస్ దన్ టేబులేటెడ్ వాల్యూ అయితే వి యాక్సెప్ట్ ది నల్ హైపోథెసిస్ h నాట్ అదర్వైస్ వి రిజెక్ట్ ద నల్ హైపోథెసిస్ h నాట్ అని తీసుకున్నాం అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ లెస్ దన్ టేబులేటెడ్ వాల్యూ ఉండాలి కానీ ఇక్కడ మనకి ఎలా వచ్చిందమ్మా దేర్ఫోర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దన్ టేబులేటెడ్ వాల్యూ సో వి రిజెక్ట్ ది నల్ హైపోథెసిస్ దట్ ఇస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ 10 మేల్స్ greater than 64 inches అని చెప్పి నోట్ చేసుకున్నాం నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లం ఇక్కడతో మనకు ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా ఎన్ ఐస్ క్రీమ్ వెండర్ హస్ ఎన్ ఎవరేజ్ సేల్ ఆఫ్ ₹500 పర్ డే డ్యూ టు
establishment of a school in a locality, he expects the ice cream sale to be increases antnaru. The same figure for the first 2 weeks after start of the school are as follows antnaru ani manaki ichina data undi. So it can be conclude that the ice cream vendor sale have been increases antnadu. So first em cheptunnanante ikkada question lo ice cream amme atanu rojuki 500 rupees సేల్ చేసుకుంటున్నాడు అంటున్నాడు తనకి ఇచ్చిన లొకాలిటీలో. అయితే ఇక్కడ మనకి స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ 2 వీక్స్తో కంపేర్ చేసుకుంటే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత తన బిజినెస్ ఎలా ఉంది అని చెప్పి అంటే తనకు వచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ గివెన్ దట్ n ఈక్వల్ టు 14 అంటే ఇక్కడ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో టోటల్ ఫైన్ నేను కౌంట్ చేసుకుని మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ 14 ఉన్నాయి కాబట్టి స్మాల్ n ఈక్వల్ టు 14 అని నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు అగైన్ టేబుల్ తీసుకోవాలి. xi వాల్యూస్ అంటే మనకి ఇచ్చిన డేటాలో ఉన్న శాంపుల్ అబ్జర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి, ఇంక మనకి ఏమీ తెలియదు. సో నేను ఏం చేస్తున్నాను xi వాల్యూస్ని సేమ్ యాజ్ ఇట్ ఇస్గా మనకి ఇచ్చిన డేటాలో అది నోట్ చేసుకున్నాను. సో ఇవన్నీ మనకు టోటల్ చేస్తే మా ఫైనల్గా వచ్చే సమ్మేషన్ xi ఈక్వల్ టు ఎంతమ్మా 7672 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే దీనికి సమ్మేషన్ xi వచ్చింది కాబట్టి దీనికి మీన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మీన్కి ఫార్ములా ఏం చెప్పానమ్మా, x బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi అని తీసుకున్నాను, లేదు సమ్మేషన్ xi బై స్మాల్ n అని తీసుకోవచ్చు. సో నేను చూడండి ఇక్కడ x బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi అంటున్నాను. సో ఇక్కడ చూడండి సమ్మేషన్ xi వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ 7672 అనేది వచ్చింది, డివైడెడ్ బై స్మాల్ n మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 14 ఉన్నాయి. ఇది క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 548. సో మీన్ x బార్ ఈక్వల్ టు 548. నెక్స్ట్ అలాగే వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలి, సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అనేది నాకు తెలియాలి. అది తెలియడం కోసం నేను ఇక్కడ టేబుల్లో x బార్ వాల్యూస్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా, x బార్ మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదా, ప్రతి అబ్జర్వేషన్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూనే వేయాలి, వీటిలో ఏ చేంజ్ ఉండదు. నెక్స్ట్ అలాగే xi మైనస్ x బార్ అంటే ఈ xi ప్రతి ఇండివిజువల్గా xi మైనస్ x బార్ xi మైనస్ x బార్ xi మైనస్ x బార్ అలా అన్నిటికీ మనకి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూస్ ఇవన్నీ. అంటే అర్థమైందమ్మా, 547 మైనస్ 548, 507 మైనస్ 548, 550 మైనస్ 548, అలా మనం అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫైనల్గా వచ్చే వాల్యూస్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇన్ ద సిమిలర్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో ఎలా చేస్తాము అంటే ఇక్కడ చూడండి xi మైనస్ x బార్ వాల్యూస్ అన్నీ మనకు వచ్చినాయి కదా, సో ఈ వాల్యూస్ని మొత్తాన్ని ఇండివిజువల్గా స్క్వేర్ చేస్తే వచ్చేది అంటే మైనస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, మైనస్ 41 స్క్వేర్ ఈక్వల్ టు దిస్ వాల్యూ, అండ్ 2 స్క్వేర్ ఈక్వల్ టు దిస్ వాల్యూ, 65 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. అలా మనం వీటన్నిటిని కూడా హోల్ స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూస్ ఇవన్నీనమ్మా. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నాకేం కావాలి అంటే సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అనే వాల్యూ కావాలి. సో ఇవన్నీ టోటల్ చేస్తే నాకు వచ్చేది ఏంటంటే 23398 అనే వాల్యూ వచ్చింది. అంటే ఈ వాల్యూ దేనికి సంబంధించిందమ్మా, సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో నాకు ఇక్కడ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వచ్చింది కాబట్టి నేను వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి, వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా తీసుకున్నాను. ఫార్ములా ఏంటమ్మా, 1/n-1 సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి 1/14-1=13. 14 అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 14 కదా. సో 14-1 13 ఇంటూ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అంటే నాకు ఇక్కడ ఎంత వచ్చింది, 23398
8 అనేది వచ్చింది సో నేను అది నోట్ చేసుకున్నాను సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నాకు s ఈక్వల్ టు రూట్ అని చెప్పి ఒక వాల్యూ వచ్చింది అంటే 1799.8 వచ్చింది సో ఈ రూట్ వాల్యూ ఎంతమ్మా 42.4 సో s ఈక్వల్ టు నాకు ఫైనల్ గా ఎంత వచ్చింది 42.4 అనేది వచ్చింది నెక్స్ట్ అలాగే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామమ్మా నల్ హైపోథెసిస్ ఆల్టర్నేట్ హైపోథెసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ హైపోథెసిస్ ద యావరేజ్ సేల్ ఇస్ ఈక్వల్ టు 500 అని తీసుకుంటున్నాను దాన్ని ఎలా రాసుకుంటున్నాను h నాట్ మ్యాక్స్ మ్యూ ఈక్వల్ టు 500 నెక్స్ట్ అలాగే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని నోట్ చేయాలి h1 మ్యాక్స్ మ్యూ నాట్ ఈక్వల్ టు 500 యావరేజ్ సేల్ ఇస్ నాట్ ఈక్వల్ టు 500 అని తీసుకుంటున్నాను సో ఇక్కడి వరకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే టెస్ట్ స్టాటిస్టిక్స్ అనేది ఫైండ్ చేయాలి టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క ఫార్ములా ఏంటమ్మా t ఈక్వల్ టు x బార్ మైనస్ మ్యూ బై s బై రూట్ n అని తీసుకుంటున్నాను సో ఇక్కడ x బార్ వాల్యూ మనకు ఆల్రెడీ ప్రీవియస్ గా వచ్చింది ఇదిగోండి x బార్ ఈక్వల్ టు 548 నెక్స్ట్ అలాగే మైనస్ మ్యూ వాల్యూ ఎంత తీసుకుంటున్నామమ్మా ఈక్వల్ టు మ్యూ ఈక్వల్ టు 500 అంటున్నారు కాబట్టి ఈ 500 తీసుకున్నాను నెక్స్ట్ అలాగే s ఈక్వల్ టు 42.4 ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది సో నేను అదే సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా తీసుకున్నాను బై రూట్ 14 ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే టీ వాల్యూ నాకు ఎంత వచ్చిందమ్మా 4.24 అనేది వచ్చింది సో ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4.24 అనేది వచ్చింది సో టేబులేటెడ్ వాల్యూ ఎంత ఉందమ్మా 1.77 అనేది ఉంది ఎక్కడ ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విత్ 13 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటున్నారు సో ఏంటి ఇక్కడ చూడండి క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు టేబులేటెడ్ వాల్యూ సిన్స్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు టేబులేటెడ్ వాల్యూ అంటున్నారు సో ఏమవుతుంది అప్పుడు దెన్ వీ రిజెక్ట్ ది నల్ హైపోథసిస్ హెచ్ నాట్ కన్క్లూజన్ ఏం రాసుకుంటామమ్మా ఇక్కడ చూడండి ద యావరేజ్ సేల్ ఆఫ్ వెండర్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇంక్రీజెస్ అంటున్నాడు ఇక్కడతో సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిందమ్మా నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ చూడండి ఐటమ్స్ ఇచ్చాడు అలాగే లైఫ్ అవర్స్ ఇచ్చాడు సో వీటి ప్రకారం మనం టెస్ట్ ఎట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇఫ్ ద లైఫ్ ఆఫ్ బల్బ్స్ ఈజ్ 4000 అవర్స్ అంటున్నారు సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే మనం ఫైనల్గా చూడండి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి సో గివెన్ దట్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 50 అని తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఏం చూడండి ఇక్కడ మనకి టోటల్ బల్బ్స్ ఎన్ని ఇచ్చాడు ఇక్కడ 50 బల్బ్స్ అనేది ఇచ్చాడు సో క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 50 నెక్స్ట్ అలాగే ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఈక్వల్ టు 10 అంటే శాంపుల్ సైజ్ అని తీసుకుంటా అంటే శాంపుల్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా 10 అనేవి ఉన్నాయి కాబట్టి ఈ 10 అనేది తీసుకున్నాను సో వీటి యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కడ తీసుకోమంటున్నాడమ్మా చూడండి 10-1 దట్ ఈక్వల్ టు 9 అంటే n-1 అని తీసుకుంటున్నాం కదా n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము అవునా సో ఇక్కడ n-1 అంటే n ఎంత 10 కాబట్టి 10-1 దట్ ఈక్వల్ టు 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర మనం ఇది చెక్ చేసుకోవాలి సో నెక్స్ట్ అలాగే టేబుల్ తీసుకుంటున్నాము ఎక్స్ఐ వాల్యూస్ అంటే ఇదిగోండి అమ్మ లైఫ్ అవర్స్ అని ఉంది కదా 3.8 4.5 4.0 అని ఎక్సెట్రా ఈ వాల్యూస్ అన్నీ మనం ఇక్కడ నోట్ చేసుకుంటున్నాం ఇక్కడ నోట్ చేసుకున్న తర్వాత వీటి యొక్క టోటల్ని నేను ఫైండ్ చేయాలి టోటల్ చేస్తే నాకు 44 వచ్చింది సో ఇక్కడ 44 అంటే సమ్మేషన్ ఎక్స్ఐ వాల్యూ నాకు వచ్చింది కాబట్టి మీన్ వాల్యూని నేను క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ ఎక్స్ఐ సో 1/n అంటే చూడండమ్మా సమ్మేషన్ ఎక్స్ఐ వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ఐ 44 అనేది వచ్చింది సో 44/ టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి కాబట్టి 44/10 దట్ ఈక్వల్ టు 4.4 సో ఎక్స్ బార్ వాల్యూ నాకు ఎంత వచ్చిందమ్మా 4.4 అనేది వచ్చింది నెక్స్ట్ అలాగే వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి కానీ ఇక్కడ చూడండి దాని యొక్క ఫార్ములా 1/n-1 సమ్మేషన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ సో ఇక్కడ వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ వాల్యూ మనకు తెలియదు ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రీవియస్ టేబుల్ని ముందు ఫైన్ చేయాలి ఇప్పుడు ఎక్స్ బార్ వాల్యూస్ అని నోట్ చేసుకున్నాను నేను నెక్స్ట్ అలాగే
xi minus x bar, xi and 33.8 minus 4.5, 4.4, 4.5 minus 4.4, 4.0 minus 4.4, అలాగా మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఈ వాల్యూస్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అంటున్నారు. మనకు ఆల్రెడీ xi మైనస్ x బార్ వాల్యూస్ ఏంటో తెలుసు. వీటిని హోల్ స్క్వేర్ చేయాలంటే ఈ వాల్యూని హోల్ స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఈ వాల్యూని హోల్ స్క్వేర్ చేయాలి అంటే మైనస్ 0.6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0.36, 0.1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 0.01. నెక్స్ట్ అలాగే 0.4 మైనస్ 0.4 ని హోల్ స్క్వేర్ చేస్తే 0.16. ఇన్ ద సిమిలర్ వే ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఇవన్నీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్ గా వీటన్నిటిని టోటల్ చేస్తే నాకు వచ్చే వాల్యూ 3.02 అనేది వచ్చింది. సో నాకు ఇక్కడ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, వేరియన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. వేరియన్స్ చూడండి, 1/10 అబ్జర్వేషన్స్ కాబట్టి n ఈక్వల్ టు 10 కాబట్టి 10 మైనస్ 1 ఇంటూ 3.02 అంటే సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3.02 అనేది వచ్చింది. సో ఇదంతా మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ గా మనకి s వాల్యూ ఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి 0.58 అనేది వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ని చూసుకుంటున్నాం. నల్ హైపోథసిస్ ఎలా తీసుకుంటున్నాం అంటే చూడండమ్మా, నల్ హైపోథసిస్ హెచ్ నాట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో లైఫ్ ఆఫ్ బల్బ్స్ ఈజ్ ఈక్వల్ టు 4000 అవర్స్ అంటున్నాడు. దట్ ఈస్ హెచ్ నాట్ మ్యాప్స్ మ్యూ ఈక్వల్ టు 4000 అవర్స్. నెక్స్ట్ అలాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ని తీసుకుని హెచ్ వన్ మ్యాప్స్ మ్యూ నాట్ ఈక్వల్ టు 4000 అవర్స్ అని తీసుకున్నాము. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్స్ ని ఫైండ్ చేయాలి. టెస్ట్ స్టాటిస్టిక్స్ కి ఫార్ములా ఏంటమ్మా, టీ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ నాట్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్. ఇక్కడ మ్యూ నాట్ కాదమ్మా, మ్యూ మాత్రమే, మ్యూ అని తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకి ఎక్స్ బార్ వాల్యూ ఎంతమ్మా 4.4 అనేది మనకి వచ్చింది మీన్ వాల్యూ. నెక్స్ట్ అలాగే మైనస్ మ్యూ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకున్నారు, 4000 అవర్స్ అని తీసుకున్నారు. అవునా, 4000 అవర్స్. సో ఇక్కడ చూడండి, మ్యూ ఈక్వల్ టు 4000 అవర్స్ అంటే ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకోవచ్చు కదా, సో ఈ 4 నేను తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో మనకి ఇక్కడ 0.58, సో నేను అలాగే తీసుకున్నాను. బై రూట్ ఎన్, ఎన్ ఈక్వల్ టు 10 కాబట్టి 10 నేను యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే చూడండమ్మా, ఇది మొత్తం టోటల్ గా ఫైనల్ చేస్తే నాకు క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంతమ్మా 2.2. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే చూడండి, టీ ఈక్వల్ టు 2.2 అనేది నాకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ, క్యాలిక్యులేటెడ్ వాల్యూ టీ ఈక్వల్ టు 2.2. టేబులేటెడ్ వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడమ్మా, 3.25 అనేది ఇచ్చాడు. ఎక్కడ, 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ అయ్యింది. సో ఇప్పుడు ఏమవుతుంది, వీ యాక్సెప్ట్ ది నల్ హైపోథసిస్ హెచ్ నాట్ సిన్స్ టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, కన్క్లూజన్ ఎలా రాస్తున్నామా, లైఫ్ ఆఫ్ బల్బ్స్ ఈజ్ ఈక్వల్ టు 4000 అవర్స్. ఇదమ్మా ఫోర్త్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ అలాగే ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ఫోర్త్ ప్రాబ్లం లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇచ్చిన డేటాలో శాంపుల్ అబ్జర్వేషన్స్ ఇవ్వమ్మా. సో ఎక్కడ టెస్ట్ చేయమంటున్నాడు, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర మనల్ని టెస్ట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనం చూడండి సొల్యూషన్ ఎలా చేస్తున్నాము, గివెన్ దట్ ఎన్ ఈక్వల్ టు మొత్తం టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయమ్మా, 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఎన్ ఈక్వల్ టు 10. అలాగే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతమ్మా, ఎంత తీసుకుంటున్నాము, ఎన్ మైనస్ 1 అంటున్నాము. ఎన్ అంటే మనకు అక్కడ 10 - 1 దట్ ఈక్వల్ టు 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని తీసుకుంటున్నాము. నెక్స్ట్ అలాగే టేబుల్ తీసుకుంటున్నామమ్మా, మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని ఈ ఎక్స్ఐ వాల్యూస్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా నోట్ చేసుకున్నాను. ఇవన్నీ టోటల్ చేస్తే నాకు వచ్చేది 5710 అనమాట.
अंटे समेशन एक्सआई वाल्यू नाकु वच्चिंदि सो एक्स बार नेनु क्याल्कुलेट चेयोच्चु अंटे मीन नि क्याल्कुलेट चेयोच्चु मीन एक्स बार इक्वल टू 1 बाय n समेशन एक्सआई सो मीन नि अलागे नेक्स्ट अलागे वेरियंस नि कूडा क्याल्कुलेट चेयोच्चु सो मीन मनकि एंत वच्चिंदम्मा 571 అనేది వచ్చింది ఎంతమ్మ చూడండి 1 బై n సమేషన్ xi అంటే 1 బై n అంటే 5 చూడండి ఇక్కడ 5710 డివైడెడ్ బై 10 అవుతుంది అవునా సో మనం క్యాలిక్యులేట్ చేస్తే x బార్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 571 అనేది వచ్చింది సో నెక్స్ట్ అలాగే ఏం చేస్తున్నాము అంటే ఈ 571 మీన్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ గా టేబుల్ లో నోట్ చేసుకుందాం నెక్స్ట్ అలాగే ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ xi మైనస్ x బార్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము xi మైనస్ x బార్ అంటే 572 మైనస్ 571 అలాగే 545 మైనస్ 571 ఇన్ ద సిమిలర్ వే సేమ్ యాస్ ఇట్ ఇస్ గా మిగిలిన వాల్యూస్ కూడా సేమ్ యాస్ ఇట్ ఇస్ గా క్యాలిక్యులేట్ చేస్తాము ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది अंटे इंडिविजुअल गा चेयाली 1 इक्वल टू 1 स्क्वेर 20 माइनस 26 होल स्क्वेर 4 स्क्वेर अलगे माइनस 1 स्क्वेर इन द सिमिलर वे सेम एज इट इज गा मिगता वन्नी कूडा मन अन्नितिनी होल स्क्वेर चेसुकुंटाम सो वच्चिन तर्वात फाइनल गा नाकु वच्चे टोटल फाइनल गा टोटल एंत वच्चिंदम्मा मनकी 1262 वच्चिंदि सो नेक्स्ट अलागे वेरियंस नु कूडा क्याल्कुलेट चेयंडि S square S equal to 1 by n minus 1 summation xi minus x bar whole square. So మనకి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము నల్ హైపోథెసిస్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అనేది ఉంటది. సో నల్ హైపోథెసిస్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ని ఎలా రాస్తున్నాం చూడండి. నల్ హైపోథెసిస్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ ఈజ్ అని చెప్పి 575 अंटे h नॉट मैप्स म्यू इक्वल टू 575 అని తీసుకుంటాం నెక్స్ట్ అలాగే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఎలా తీసుకుంటాం h1 మ్యాప్స్ మ్యూ నాట్ ఈక్వల్ టూ 575 అని తీసుకున్నాం సో ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్స్ ని ఫైండ్ చేయాలి టెస్ట్ స్టాటిస్టిక్ ని ఎలా ఫైండ్ చేస్తామమ్మా t ఈక్వల్ టూ x బార్ మైనస్ మ్యూ బై s బై రూట్ n అని తీసుకుంటాం सो ई वालूस अंटी मन का बट्टी नोट एक्स बार अंत 571 अने वे माइनस म्यू अंत 575 तस्कना नैक्स्ट अलागे एस इक्वल टू मन की वेरियंस एंतम्मा वाल्यू 11.84 बाय रूट 10 सो नैक्स्ट इवंत क्याल्युलेट फाइनल वे माइनस 1.06 अने क्याल्युलेटेड वाल्यू टी क्याल्युलेटेड वाल्यू इक्वल टू माइनस 1.06 వచ్చింది సో నెక్స్ట్ ఏం చేస్తున్నా నేను చూడండి ఇక్కడ టేబులేటెడ్ వాల్యూ టి టేబులేటెడ్ వాల్యూ ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ 2.262 అంటున్నారు సో దీని ప్రకారం చూసుకుంటే టి క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ లెస్ దన్ టి టేబులేటెడ్ వాల్యూ so we accept the null hypothesis antunnaru avuna we accept the null hypothesis h not so em chestunnaru average price of shares equal to 575 antunnaru so deento manaki ikkada to problems complete aipoyini amma okay na thank you